జగన్ పరిపాలన ఎలా ఉందనుకుంటారు? పరిపాలన ఏముందండి, ఇప్పుడు మేము లేని వాళ్ళందరికీ పోయినట్టే, రైతులకి అయితే అయ్యి అంటున్నారు, ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళందరూ పాడు చేసినట్టే కానీ. ఇది మందు అంటున్నాడు ఏంటి, మేము వెళ్ళేది 300 రూపాయలు పనికి, పాటలు వచ్చి 200 250 రూపాయలు. మద్యపాన నిషేధం అన్న నినాదం ఒకటి జగన్ తీసుకొచ్చాడు కదా, మరి అండి మా ఊళ్ళో చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఎందుకు మారట్లేదు అంటారు ఒక మద్యం దాని గురించి? ఏ ఎంతమంది చెప్పారు, చాలా కుర్రలు అందరూ చచ్చిపోయారండి, తాగి చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు, మెయిన్ చంద్రబాబు లేదంటే జగన్? చంద్రబాబు గారు వస్తారు, సీట్లు అది మనం తెలియదు కానీ గెలుస్తామంటారు. దిందులూరు నియోజకవర్గ పరంగా కూడా అభివృద్ధి అనేది ఎలా ఉందనుకుంటున్నారు? ఒక దిందులూరు పరంగా చెప్పుకోవాలంటే కాదు, స్టేట్ వైడ్గా అభివృద్ధి అనేది శూన్యం, అభివృద్ధి అనేది ఎక్కడ కనపడతలేదు. ఏదో సంక్షేమం సంక్షేమం చెప్తున్నారు కానీ జగన్ ఈ సంక్షేమం అనేది కొత్తగా పెట్టిందేం కాదు, ఎప్పటి నుంచో సంక్షేమ పథకాలు అందరూ పెట్టినయో వాటిని ఏదో కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. సంక్షేమం సంక్షేమం చెప్పుకుంటూ అభివృద్ధి లేకోకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతానికి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే రేపు వచ్చే ఎలక్షన్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని దిగ్విజయంగా వినియోగించి ప్రతి ఒక్కరు కూడా అమూల్యమైన ఓటుని ఆ సైకిల్పై వేసి చంద్రబాబు గారిని మళ్ళీ గెలిపిస్తే ఈ రాష్ట్రానికి పురోగతి వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా అదే సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నారు కదా మేనిఫెస్టోలో కూడా, అంటే సూపర్ 6 పథకాలు చూసుకున్నా కానీ లేడీస్కి ఎక్కువ అంటే బస్సు ఉచితం అని, అంటే ఈ సంక్షేమ పథకాలతోనే గవర్నమెంట్ నడపగలరంటారా ఎవరైనా కానీ? సంక్షేమ పథకం ప్రతి వాళ్ళు పెడతారు కానీ సంక్షేమ పథకానికి కావాల్సింది డబ్బులు కావాలి కదా, ధనం కావాలి కదా, ఆ ధనాన్ని సంపాదించే యోచన ఆయన కెపాసిటీలో ఆయనకు తెలుసా అనే అనుభవం ప్రకారంగా దాన్ని బట్టి ఆయన చేయగలుగుతాడు అనేది మా నమ్మకం. మరి జగన్ చుట్టూరు ఒక 40 మంది సలహాదారులు ఉన్నారు కదా, ఆయన ఎవరు సలహాలు ఇవ్వలేదంటారు? సలహాదారులు ఇస్తే ఎవడన్నా అదిరితింగుతుంటే వాడి మీద కేసులు పెడతాం, ఎవడన్నా వాళ్ళ పార్టీగా అనుకూలంగా మాట్లాడకపోతే వాడి మీద ఏమో డొమింగ్ చేయటం డమింగ్ చేయటం ఇదే జరిగిపోతుంది. కానీ సంక్షేమం చేయలేదు, ఏం లేదు, మొత్తం అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. ఏ రోడ్లు చూసినా సరే గోతులు, అన్న క్యాంటీన్ అన్నాడు, అన్న క్యాంటీన్ పెడతాను, అన్న క్యాంటీన్ తీసేసి నేను 4 రూపాయలు భోజనం పెడతానని చెప్పాను, అన్న క్యాంటీన్ని శూన్యం చేశాడు. ఆర్టీసీ బస్సులు ఎక్కడ చూస్తే అక్కడేమో రిపేర్ రావడం, టైర్లు ఊడిపోయి హౌజింగ్లతో సహా ఎక్కడ పడితే అక్కడేమో ఇది అయిపోతాం, జనాలని ప్రాణాలతో ఆడుకుంటున్నాడు, చెలగాటం ఆడుకుంటున్నాడు. అసలు ఇక ఏం లేదు, అభివృద్ధి అనే మాటకి అభివృద్ధి అనే పథక మాటని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు అంతే. మరి ఏలూరులో ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా కొత్త వ్యక్తి బొడి చేస్తారు కదా, రాజకీయ అనుభవమైనటువంటి వ్యక్తి, ఆదరిస్తారనుకుంటున్నారు జనం అందరూ? ఎందుకంటే ఇక్కడ చూసేది స్టేట్ వైడ్గా ఎమ్మెల్యేని ముందలు చూస్తారు, తదుపరి ఎంపీకి ఓట్లు వేస్తారు. ఎంపీకి ఎమ్మెల్యే ఎప్పుడైతే ఓట్లు పడిందో ఎంపీకి కూడా అదే ఓట్లు ఇంచుమించు పడతారు. ఆ ఎంపీని ఎవరు చూడరు ఇక్కడ, కాకపోతే ఎంపీకి ఓటేస్తారు ఎందుకంటే మరి పార్లమెంట్ పరిధిలో ఉంటారు, వాళ్ళు కూడా కావాలి. ఈ ఎమ్మెల్యే గెలిచాడంటే ఎంపీకి కూడా ఓట్లు అక్కడ అన్ని ఓట్లు పెంచున్నట్లెక్కే, ఎంపీ ఎవరైనా చూడరు. మరి ఈసారి కోవటం వల్ల ఇప్పుడు 7 నియోజకవర్గాలకు సంబంధించి 2 గ్లాసు, 1 బీజేపీ, మిగిలిన 4 సైకిల్ పొడి చేస్తారు, దానివల్ల ఏమన్నా ఓట్లు తారుమారు అయ్యే అవకాశం ఏమైనా ఉండొచ్చు అనుకుంటారు? ఓట్లు తారుమారు అవటం అంటే ఇప్పుడు బీజేపీకి పర్సంటేజ్ ఎంత ఉందనేది మనకి నో క్వశ్చన్. లోగడ ఈ జనసేన పార్టీ వల్ల కొంచెం 2% మైనస్ తోటి మనం ఓడిపోయి ఉన్నాం లోగడ. ఇప్పుడు ఆ 2% కాదు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ గెలిచి అపూర్వ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం. చింతంలేని ప్రభాకర్ దిందులూరు నియోజకవర్గానికి టీడీపీ పోటీ చేస్తారు, వైసీపీకి అభ్యర్థులు పోటీ చేస్తారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటారు? చింతమనేని ప్రభాకర్ గారు 27 మెజార్టీతో గెలుస్తారు, 100% గ్యారంటీ. అంటే దేనికి అంత మెజార్టీ చెప్తారు, అంటే ఇంతకుముందు గెలిచిన వాళ్ళు కూడా అంత మెజార్టీకి రాలేదు కదా అసలు? మాకు ఈసారి ఎన్నికలో పోయినసారి ఎన్నికల్లో మాకు లాస్ అయ్యాము మేము అందరం. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అలమంటి వాళ్ళు కూడా ఇప్పుడు కృషి చేస్తారు, 100% గ్యారంటీ అది. చింతమనేని గారు నాయకత్వం వర్దిరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం మేము. మరి ఇప్పుడు జగన్ పై జగన్ చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇవేం గెలిపించలేమంటారా మరి జగన్? అయ్యేమి అసలు పని చేయను అవి సంక్షేమ పథకాలన్నీ, అవి వేస్ట్ అయ్యాన్ని, దేనికి ఉపయోగపడని అవి, ఎవరు చెప్పుకున్నా కానీ ఇదే కాదు, ఎంతకాలం చెప్పుకున్నా. మరి వేస్ట్ అని మీరు అంటున్నారు, చంద్రబాబు కూడా అవే ఇస్తారంటారు కదా వచ్చిన తర్వాత పథకాలు, ఆయన ఇంకా వేరే చేస్తాను వేరేగా. ఈ రకంగా అయితే చేయడు పరిపాలన, రోడ్లు లేవు, ఏమీ లేవు, ఏమి చేయలేవు అనే పరిస్థితిలో దిగజారిపోయి ఉంది ఈ పరిపాలన. అందుకని మేమందరం కలిసి
కలిసికట్టుగా చింతమనేని గారిని 20,000 మెజార్టీతో గెలిపించాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. మేము కూడా అలాగే కృషి చేస్తాం చింతమనేని గారు.